గురుభ్యో నమః శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రేక్షకులందరికీ కూడా శుభాశీస్సులు. భవిష్య పంచాంగానికి స్వాగతం. ఈరోజు శ్రీ వికారణామ సంవత్సరం, పుష్యమాసం, ది 23/1/2020 తేదీ, గురువారం. ఈరోజు పుష్య బహుళ చతుర్దశి రాత్రి 2:18 వరకు ఉంది. పూర్వాషాఢ నక్షత్రం రాత్రి 1:21 వరకు ఉంది. హర్షము రాత్రి 2:51 వరకు ఉంది. విష్టికరణం మధ్యాహ్నం 1:59 వరకు ఉంది. ఈరోజు వర్జం ఉదయం 10:20 అయితూ 12 వరకు కూడా కొనసాగుతుంది. అమృతకాలం రాత్రి 8:21 అయితూ 10:01 వరకు కొనసాగుతుంది. దుర్ముహూర్తం ఉదయం 10:24 అయితూ 11:08 వరకు కొనసాగుతుంది. ఈరోజు దుర్ముహూర్తం తిరిగి మధ్యాహ్నం 2:52 అయితూ 3:37 వరకు కొనసాగుతుంది. ఈరోజు మాస శివరాత్రి. నేటి గ్రహస్థితిని చూసినట్టయితే రవి ఉత్తరాషాఢ 4వ పాదంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు ధనుసు రాశిలో సంచరిస్తూ ఉన్నాడు. కుజుడు జ్యేష్ఠ 1వ పాదంలోను, బుధుడు శ్రవణం 3వ పాదంలో ఉదయం 8:08 ప్రవేశించి సంచరిస్తూ ఉంటాడు. గురుడు పూర్వాషాఢ 2వ పాదంలోను, శుక్రుడు శతభిషం 4వ పాదంలోను, శని ఉత్తరాషాఢ 1వ పాదంలోను, రాహు ఆరుద్ర 2వ పాదంలోను, కేతువు మూల 4వ పాదంలోను సంచరిస్తూ ఉన్నారు. ఇక నేటి తిథివార నక్షత్రాల రీత్యా ఏ విధమైనటువంటి సుముహూర్తాలు లేవు. నేటి గ్రహస్థితి అనంతరం మనం రాశి ఫలితాలు పరిశీలించినట్టయితే, ముందుగా మేషరాశి. మేషరాశి వ్యక్తులకి మరి ఈరోజు అత్యంత అనుకూలమైనటువంటి శుభఫలితాలతో కూడినటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. చేసేటువంటి ప్రతి కార్యక్రమంలోనూ కూడా విజయం వరిస్తుంది. తలచిన తక్షణం మీకు అనుకూలమైనటువంటి, మీకు కావలసినటువంటి వ్యక్తులు కానీ వస్తువులు కానీ మీ ముందు ప్రత్యక్షమయ్యేటువంటి అవకాశం ఉంది. దాంతో మీరే సంభ్రమాశ్చర్యాలకు గురి అయ్యేటువంటి అవకాశం గోచరిస్తోంది. మంత్రసిద్ధి కలుగుతుంది, దేవత ఆరాధన ఆసక్తి కలుగుతుంది, పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు, దైవబలం పెరిగేటువంటి అవకాశం గోచరిస్తోంది. దూర ప్రాంత ప్రయాణాలకు కావలసినటువంటి ప్రయత్నాల్లో మునిగి తేలుతారు. విదేశీ ప్రయాణాలకి సంబంధించినటువంటి విషయాలలో అనుకూలంగా ఉంటుంది. పాస్పోర్ట్లు, వీసాలు వంటి విషయాల్లో మీకు అనుకూలతలు ఉంటాయి. మేషరాశి వారికి మరి అనుకూలతలు పెరుగుతున్నాయి. ఆర్థిక పరిస్థితి పెరుగుతుంది, మనోధైర్యం పెరుగుతుంది, మానసిక శారీరక ఆరోగ్య పరిస్థితులు పెరుగుతున్నాయి. ఆదాయ వనరుల విషయంలో, ఆరోగ్య విషయంలో మరి ఈరోజు అత్యంత అద్భుతమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వ్యక్తులకి ఈరోజంతా కూడా పూర్తి వ్యతిరేక ఫలితాలు కానొస్తున్నాయి. మరి మనసంతా కూడా కకావికలంగా ఉంటుంది. శారీరక సమస్యలు పెరుగుతాయి. ప్రతి దాంట్లోనూ కూడా వ్యతిరేకత వ్యక్తమవుతుంది. మనోధైర్యం తగ్గుతుంది. ఏ పని చేయడానికి కూడా ఆసక్తి తగ్గుతుంది. సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఆరోగ్య పరిస్థితి కొంచెం ఇబ్బంది పెట్టచ్చు. ఇంట్లో ఉన్నటువంటి కొంతమంది పెద్దల ఆరోగ్యం ఇబ్బంది పెట్టచ్చు. వృద్ధుల ఆరోగ్యం సమస్యలకు లోనవుతుంది. తద్వారా మానసిక ఆందోళనకు గురవుతారు. శారీరక శ్రమ పెరిగేటువంటి అవకాశం గోచరిస్తోంది. ప్రమాదకరమైనటువంటి, విపత్కరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఎదుర్కోవచ్చు. స్వల్ప వాహన ప్రమాదాలు లాంటివి ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఎదురవుతుంది. దూర ప్రాంత ప్రయాణాలను వాయిదా వేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. అత్యంత ముఖ్యమైనటువంటి పనులైనా కూడా వాటిని అర్ధాంతరంగా మధ్యలోనే ఆపేసి వెనక్కి తిరిగి రావాల్సినటువంటి పరిస్థితులు ఎదురుకాబోతున్నాయి.
ఆర్థిక పరిస్థితి సమస్యాత్మకంగా జటిలంగా ఉండేటువంటి అవకాశం గోచరిస్తోంది. అనారోగ్యం ఇబ్బంది పెట్టచ్చు. మరి కఠినమైనటువంటి పరిస్థితుల్లో పనిచేసేటువంటి కార్మికులు మరి తగిన జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వ్యక్తులకి ఈరోజు అనుకూలమైనటువంటి సుఫలితాలు ఉంటాయి. భార్యాభర్తల మధ్య చక్కటి అన్యోన్యత వెలువిరుస్తుంది, మనోధైర్యం పెరుగుతుంది, శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. అన్నింటా కూడా చాలా చక్కటి ఆనందకరమైనటువంటి పరిణామాలతోటి గృహ వాతావరణం ఈరోజు విందు వినోద కాలక్షేపాలతో నూతన బంధుమిత్రాదులతో చాలా కోలాహలంగా ఉండేటువంటి అవకాశం ఉంది. వివాహాది ప్రయత్నాలు సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. మనోధైర్యం పెరుగుతుంది. ప్రతి దాంట్లోనూ కూడా విజయాన్ని సాధిస్తారు. మరి వివాహం కానటువంటి కొంతమంది వ్యక్తులకి మరి ఈరోజు వివాహపరమైనటువంటి శుభ సూచనలు కలిగేటువంటి అవకాశం ఉంది. భాగస్వామి పక్షాలతో చేసేటువంటి చర్చలు సఫలీకృతమవుతాయి. వర్తక వాణిజ్య లాభం పెరిగేటువంటి అవకాశం ఉంది. అవన్నీ కూడా ద్విగుణీకృత లాభాలను పెంపొందించుకుంటారు. మనోధైర్యం పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. అన్నింటా కూడా మీకు ఎదురులేనటువంటి పరిస్థితులు లాభిస్తాయి. బాబాలు స్వామీజీలు వంటి వారిని దర్శించుకునేటువంటి అవకాశం గోచరిస్తోంది. వేదాంత ఆధ్యాత్మిక భక్తి ద్వారానే పెరుగుతుంది. అదే సమయంలో నిరాశ, నిరాసక్తత, నిర్లిప్తత కూడా పెరిగేటువంటి అవకాశం గోచరిస్తోంది. అయినప్పటికీ కూడా మరి మీరు ఈ రోజంతా కూడా పూర్తి విశ్వాసంతో మీ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా విజయవంతం చేసుకోగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వ్యక్తులకి ఈరోజు పూర్తి వ్యతిరేక ఫలితాలు కనబడుతున్నాయి. చేసేటువంటి ప్రతి కార్యక్రమంలోనూ కూడా వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. శత్రుభయం పెరుగుతుంది, రుణభయం పెరుగుతుంది, వ్యాధి భయం కలుగుతుంది, మనోధైర్యం తగ్గేటువంటి అవకాశం ఉంది. మిత్రులు బంధువులు సైతం శత్రువుల్లో మెలిగేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వాధికారుల నుంచి తాకీదులు అందుకుంటారు. ఇన్కమ్ ట్యాక్స్ వంటి వాటి సంస్థల నుంచి తాకీదులు, నోటీసులు అందుకునేటువంటి పరిస్థితి కానవస్తుంది. రకరకాలైనటువంటి సమస్యలతో విలవెల్లాడతారు. ప్రయాణాలు వాయిదా పడేటువంటి అవకాశం ఉంది. శత్రువులు మీకు వ్యతిరేకంగా చేసినటువంటి పనుల వల్ల సమస్యలు ఉత్పన్నమవుతాయి. పోలీసు కోర్టు కేసుల్లో సమస్యలు ఉత్పన్నమవుతాయి. మీకు వ్యతిరేక సాక్ష్యాల ఆధారాలు సేకరించేటువంటి అవకాశం ఉంది. దొంగ బాబాలు, దొంగ స్వామీజీలు వంటి వారిని కలుసుకుని ఆర్థిక మోసాలకు గురి అయ్యేటువంటి అవకాశం గోచరిస్తోంది. ఆర్థిక సమస్యలు ఉత్పన్నమవుతాయి. అనారోగ్య సమస్యలు పెరుగుతాయి. ధైర్యం తగ్గుతుంది. వైద్యశాల దర్శనం చేస్తారు. ఔషధ సేవనం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. అన్నింటా కూడా అపజయాలతో ఈరోజంతా కూడా మనోవిభ్రమకి గురయ్యేటువంటి అవకాశం ఉంది. తదుపరి సింహరాశి. సింహరాశి వ్యక్తులకి మరి ఈరోజు అత్యంత అనుకూలమైనటువంటి సానుకూల ఫలితాలు ఉంటాయి. ధైర్యం పెరుగుతుంది. చేసేటువంటి ప్రతి పని అందు కూడా విజయం మీ వంతు, మీ వైపు ఉండేటువంటి అవకాశం ఉంది. భక్తిభావం పెరుగుతుంది. బాబాలు, స్వామీజీలు వంటి వారిని కలుసుకుంటారు, దర్శించుకుంటారు. వేదాంత ధోరణి పెరుగుతుంది. ఆధ్యాత్మిక భావనలు పెరుగుతాయి. సంతాన యోగం, సంతాన సిద్ధి కలుగుతుంది. పుత్ర సంతాన భాగ్యం కలిగేటువంటి అవకాశం గోచరిస్తోంది. సంతానం కోసం ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులకి మరి ఈరోజు పూర్తి అనుకూలమైనటువంటి ధోరణిలో సంతాన భాగ్యం కలిగేటువంటి అవకాశం గోచరిస్తోంది. తగిన సమాచారం మిమ్మల్ని ఆనందానికి గురి చేసేటువంటి అవకాశం ఉంది. మంత్రసిద్ధి కలుగుతుంది. ప్రయాణాలు సక్సెస్ అవుతాయి. ఆదాయ వనరులు మీకు అనుకూలంగా మారేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్యం పూర్తిగా సిద్ధిస్తుంది. అనూహ్యమైనటువంటి లాభాలను పొందేటువంటి అవకాశం ఉంది. తిరుగులేనటువంటి ఆధిపత్య ధోరణితో సమాజంలోనూ, ఇంట్లోనూ కూడా గౌరవ మర్యాదలతో అప్రయత్న కార్యసిద్ధి, అప్రయత్న ధనలాభంతో ఎంతో ఉత్సాహంగా ఈరోజు కాలం గడిపేటువంటి అవకాశం ఉంది. తదుపరి కన్యరాశి. కన్యరాశి వ్యక్తులకి మరి ఈరోజు ఎంతో అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. చేసేటువంటి ప్రతి పని అందు కూడా ఉత్సాహభరితమైనటువంటి వాతావరణంలో పనిచేసుకోగలుగుతారు. గృహ వాతావరణం చక్కగా చాలా ఆనందంగా కాలం గడుస్తుంది. మనోధైర్యం పెరుగుతుంది. భక్తిభావన పెరుగుతుంది. పూజలు, వ్రతాలు వంటి వాటిని ఆచరించేటువంటి అవకాశం ఉంది. నూతన దేవాలయ సందర్శనాలు చేసేటువంటి అవకాశం
గోచరిస్తోంది. గృహ వాతావరణం అనుకూలంగా ఆనందంగా మారేటువంటి అవకాశం ఉంది. గృహంలో నూతన వస్తువులను కొనుగోలు, నూతన ఫర్నిచర్ కొనుగోలు వంటి విషయాలతో ఎంతో ఆనందంగా కాలం గడుపుతారు. బంధుమిత్రాదులతో ఈరోజు ఆనందంగా కాలం గడిపేటువంటి అవకాశం ఉంది. వాహన యోగం సిద్ధిస్తుంది. వాహనం మార్పులు చేర్పులు చేస్తారు. అన్నింటా కూడా మీకు అనుకూలమైనటువంటి మార్పు చేర్పులతో ఆనందంగా కాలం గడిపేటువంటి అవకాశం ఉంది. మాతృయోగం సిద్ధిస్తుంది. తల్లిగారి పట్ల ప్రేమ వాత్సల్యాన్ని ప్రకటిస్తారు. ఆమెతో సత్సంబంధాలు కొనసాగుతాయి. మీకు రావాల్సినటువంటి ఆస్తిపాస్తుల విషయాల్లో, భూచర స్థిరాస్తుల విషయాల్లో అనుకూలమైనటువంటి నిర్ణయాలు వెలువడేటువంటి అవకాశం గోచరిస్తోంది. తదుపరి తులారాశి. తులారాశి వ్యక్తులకి మరి రోజంతా కూడా ఎంతో ధైర్య సాహసాలతో కూడినటువంటి కార్యక్రమాల రూపకల్పన చేసుకోవడంలో విజయవంతం అవుతారు. ధైర్య సాహసే లక్ష్మి అన్నట్టుగా ముందుకి సాగగలుగుతారు. అన్నింటినీ కూడా చాలా సున్నితంగా పరిష్కరించగలుగుతారు. సోదర సోదరీమణుల కార్యక్రమాలని పాల్పంచుకుంటారు. ఈరోజు చేసే ప్రతి పని అందు కూడా ఆసక్తిని ప్రదర్శిస్తారు. గురువులు పెద్దలు వంటి వారు ఆశీర్వాదం తీసుకుంటారు. మనోధైర్యంతో ముందుకు సాగుతారు. అభిప్రాయ భేదాలన్నీ కూడా సమసిపోతాయి. బంధుమిత్రాదులతో చక్కటి సత్సంబంధాలు కొనసాగుతాయి. వేదాంత ధోరణి, ఆధ్యాత్మిక ధోరణి పెంపొందించుకుంటారు. నిరాశ, నిర్లిప్తత, నిరాసక్తత కూడా ఒకవైపు మీలో పెరిగినా కూడా వాటిలన్నింటినీ కూడా అధిగమించి మీ కార్యక్రమాల రూపకల్పన చేసుకోగలుగుతారు. సోదర సోదరీమణులకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. వారి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరిస్తారు. మనోధైర్యంతో మీ యొక్క కార్యక్రమాల రూపకల్పన ఎంతో ఉత్సాహంగా పూర్తి చేసుకోగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వ్యక్తులకి మరి ఈరోజు అనుకూలమైన సుఫలితాలు ఉంటాయి. ఆదాయ వనరుల విషయంలో ఖచ్చితత్వాన్ని పాల్పంచుకుంటారు. మీకు రావాల్సినటువంటి బాకీలన్నింటినీ కూడా వసూలు చేసుకుంటూ ప్రయత్నిస్తారు. కొత్త బాకీలు ఇవ్వడానికి, కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి అనుకూలంగా కార్యక్రమాలని రూపొందించుకుంటారు. వాక్చాతుర్యం పెరుగుతుంది, వాక్పటిమ పెరుగుతుంది. అన్నింటా కూడా మీకు ఎదురులేనటువంటి కార్యక్రమాల రూపకల్పనలో మీకు చక్కటి అనుబంధాలు చోటు చేసుకుంటాయి. శరీరంలో ఉష్ణోగ్రత పెరిగేటువంటి అవకాశం ఉంది. కోప స్వభావం పెరుగుతుంది. ఉద్రిక్తమైనటువంటి స్వభావానికి లోనవుతారు. ఆత్మీయులతో సభలు సమావేశాల్లో పాల్గొంటారు. ఉద్రేకంగా ప్రసంగిస్తారు. మీ యొక్క స్వభావాన్ని ఖచ్చితంగా అందరికీ తెలియజేయడానికి ప్రయత్నం చేస్తారు. తద్వారా అందరిలోనూ కూడా గౌరవ మర్యాదల్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. తదుపరి ధనురాశి. ధనురాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. చేసేటువంటి ప్రతి కార్యక్రమంలోనూ కూడా నిరాశ, నిర్లిప్తత, నిరాసక్తత పెరుగుతుంది. తర్వాత చేద్దాంలే, తర్వాత చూద్దాంలే అన్నట్టుగా మీ యొక్క కార్యక్రమాలు ఉంటాయి. ఏ పని విషయంలోనూ కూడా ముందుకు సాగడానికి అయిష్టత చూపిస్తారు. వాయిదా వేయడానికి ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చేటువంటి అవకాశం ఉంది. ఆధ్యాత్మిక వేదాంత ధోరణి పెరుగుతుంది. ప్రతి దాంట్లోనూ కూడా వెనుకంజ వేసేటువంటి పరిస్థితి కొనసాగుతుంది. బంధుమిత్రాల యొక్క సహాయ సహకారాలు పెంపొందించుకునేటువంటి అవకాశం ఉంది. అంతా దైవబలం, దేవుడే చూస్తాడులే అనేటువంటి మాటలు మీ నోటి వెంట వచ్చేటువంటి అవకాశం ఉంది. పుణ్యక్షేత్ర సందర్శనం చేయాలనేటువంటి తపన పెరుగుతుంది. దైవ నిర్ణయానికి లోబడే అన్నీ జరుగుతాయి. అంతా నాలో ఏముందనేటువంటి వేదాంత ధోరణి మీరు ఎక్కువగా చెప్పేటువంటి విషయం గోచరిస్తోంది. తదుపరి మకర రాశి. మకర రాశి వ్యక్తులకి ఈరోజు పూర్తి వ్యతిరేక ఫలితాలు కానవస్తున్నాయి. చేసేటువంటి ప్రతి కార్యక్రమంలోనూ కూడా అపజయం సిద్ధిస్తుంది, అపజయం కలుగుతుంది.
ధైర్యం తగ్గుతుంది, శారీరక శ్రమ పెరుగుతుంది, మానసిక అధైర్యానికి లోనయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వపరమైనటువంటి విషయాల్లో తాకీదులు ఎదురవుతాయి, నోటీసులు ఎదుర్కొంటారు, ఇన్కమ్ ట్యాక్స్ వంటి వాటి విషయాల పట్ల మరి సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల కూడా వారి నుంచి నోటీసులు అందుకునేటువంటి అవకాశం ఉంది. పన్నులు ట్యాక్సులు వంటి వాటి విషయాల్లో నోటీసులు అందుకోవచ్చు, సమస్యలు ఉత్పన్నమవుతాయి, మనోధైర్యం తగ్గుతుంది, శక్తి సామర్థ్యాలు సన్నగిలుతాయి, అధికమైనటువంటి ధన వ్యయం పెరుగుతుంది. కొన్ని ముఖ్యమైనటువంటి విలువైనటువంటి సామాగ్రి పోగొట్టుకోవడం, దొంగల పాలు కావడం జరిగేటువంటి అవకాశం ఉంది. తద్వారా వాటి పట్ల ఎంతో ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశం గోచరిస్తోంది. విలువైనటువంటి వస్తువుల్ని సామాగ్రిని పోగొట్టుకోవడం, పొద్దు నుంచి సాయంత్రం వరకు వాటిని వెతుక్కోవడం వంటి పనులతోటి ఈరోజు అంతా కూడా చికాకుగా ఉండేటువంటి అవకాశం గోచరిస్తోంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వ్యక్తులకి మరి ఈరోజు అత్యంత అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. చేసేటువంటి ప్రతి కార్యక్రమంలోనూ కూడా ఎంతో ఉత్సాహంగా చేయగలుగుతారు, అన్నీ కూడా లాభకరంగా పరిణమిస్తాయి, ధనధాన్య లాభం సిద్ధిస్తుంది, అప్రయత్న కార్యసిద్ధి అప్రయత్న ధనలాభం సిద్ధిస్తుంది, విందు వినోద కాలక్షేపం చేస్తారు, మృష్టాన్న భోజనం చేస్తారు, సినిమాలు షికార్లు వంటి కార్యక్రమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు, అలంకార సామాగ్రిని కొనుగోలు చేస్తారు, పరిమళ సుగంధ ద్రవ్యాలను కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తారు, సుగంధ ద్రవ్యాలని, పరిమళ ద్రవ్యాలని, వస్త్ర అలంకారాలని, భోజనాలని మరి ధరించడానికి ప్రయత్నం చేస్తారు. అందంగా కనపడాలనేటువంటి మీ యొక్క కోరిక నెరవేరుతుంది. నూతన వస్త్ర అలంకారాలని సేకరించడం, బహుమతులుగా పొందడం చేసేటువంటి అవకాశం ఉంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి చాలా అనుకూలమైనటువంటి రోజు. వృత్తిపరమైనటువంటి విషయాల పట్ల ఎక్కువ ప్రాధాన్యత ఈరోజు సంతరించుకుంటుంది, వృత్తి నిపుణత పెరుగుతుంది, వృత్తి నైపుణ్యం పెరుగుతుంది, వృత్తి పట్ల అంకితభావాన్ని ప్రదర్శిస్తారు, ధైర్య సాహసాలతో ముందుకు సాగగలుగుతారు. అన్నింటా కూడా మీరే అన్ని కార్యక్రమాలని మీరే అన్నీ మీరే అయ్యి సాధించేటువంటి పరిస్థితి కొనసాగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి, రాజకీయ పదవి యోగం లభిస్తుంది. నూతన పదవి యోగం మిమ్మల్ని ఆనందాత్రేయకాల్లో ముంచి తేలవచ్చు. నిరుద్యోగులకు అనుకూలం, నూతన ఉద్యోగ లాభం, నూతన వర్తక వాణిజ్య కృషి లాభం జరిగేటువంటి అవకాశం గోచరిస్తోంది. అన్నింటా కూడా మీకు తిరుగులేనటువంటి ఆధిపత్య ధోరణి కొనసాగిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు, ప్రతి దాంట్లోనూ కూడా విజయాల్ని అందుకుంటారు. మరి ఇటువంటి ఖచ్చితమైనటువంటి రాశి ఫలితాల కోసం, బలమైన సుముహూర్త నిర్ణయాల కోసం భీమవరం పెదగాడి వారి భవిష్య పంచాంగం సేకరించండి.